తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ నందు. ఎస్, ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ అమ్మాయి ఎవరు అంటే మలావత్ పూర్ణ, అలాగే ఆవిడ గురువు గారు శేఖర్ గారు ఉన్నారు. గురువును మించిన శిష్యురాలు అని చెప్పుకోవచ్చు. మనందరికీ ఈ పేర్లు కొత్త ఏమీ కాదు. ఎందుకు అంటే 13 ఇయర్స్ 11 మంత్స్లో ఎవరెస్ట్ ఎక్కి ఒక సెన్సేషనల్ ట్రెండ్ని క్రియేట్ చేశారు గురు శిష్యులు ఇద్దరు కలిపి. మరి ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. హలో, ఎలా ఉన్నారు ఇద్దరు? గుడ్ అండి, థ్యాంక్ యూ. అసలు ఇన్ని 9 ఇయర్స్ 10 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత. ఈ గ్యాప్లో పూర్ణ ఏం చేస్తుంది, శేఖర్ గారు ఏం చేస్తున్నారు, ఎవరిని ట్రైన్ చేస్తున్నారు, అండ్ నెక్స్ట్ ఏ ట్రెండింగ్ న్యూస్తో బయటకు వస్తారు అని చాలామంది ఆడియన్స్కి క్యూరియాసిటీ ఉంది. సో ఆ క్యూరియాసిటీ గురించి అసలు ఫస్ట్ పూర్ణ అండ్ మాస్టర్ ఇద్దరు ఏం చెప్తారు? సో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత నేను అంటే అకాడమిక్ పైన ఫోకస్ చేశాను. అంటే అప్పుడే ఎస్ఎస్సి కదా, అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. సో దాని తర్వాత 1-2 ఇయర్స్ గ్యాప్ తర్వాత దెన్ మళ్ళీ మౌంటనీరింగ్ కంటిన్యూ చేయాలనిపించి 7 కాంటినెంట్స్, మన అన్ని కాంటినెంట్స్లో ఉన్న హయ్యెస్ట్ పీక్స్ ఎక్కాలి అని ఒక ప్యాషన్తో గోల్ పెట్టుకున్నాను అన్నట్టు. సో ఇప్పటివరకు లాస్ట్ ఇయర్ జూన్ 5th 2022 అప్పటికి ఆల్ కాంటినెంట్స్ హయ్యెస్ట్ మౌంటైన్స్ క్లైమ్ చేశాను ఇప్పటివరకు. అవే కాకుండా ఇంకా వేరే మన ఇండియాలో ఉన్న మౌంటైన్స్ కొన్ని క్లైమ్ చేశాను. అండ్ రీసెంట్లీ ఇంకా ప్యాషన్ అయిపోయింది, దీన్నే కెరియర్గా ఒక ప్రొఫెషన్గా తీసుకొని కంటిన్యూ చేస్తున్నాను. అంటే అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉంటారు కదా ఇందులో, ఇంకా అంటే ఇదే దీన్నే కెరియర్గా తీసుకొని మొన్న రీసెంట్గా ఈ ఇయర్లోనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి ఒక టీమ్ని లీడ్ చేశాను అన్నట్టు. సేమ్ నేను చదువుకున్న స్కూల్స్ నుండి కొందరు పిల్లల్ని, అలాగే వేరే బయట వాళ్ళని. సో ఇది ఇప్పటివరకు. ఓకే, శేఖర్ గారు అసలు 13 ఇయర్స్లో తనని మౌంట్ ఎవరెస్ట్ ఎక్కించాలని తన స్టామినాని మీరు ట్రస్ట్ చేయడం కానివ్వండి, అసలు ఇదంతా ఎలా జరిగింది, ప్రాసెస్ అంతా? అంటే ఫస్ట్ మిషన్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళని ఏదో ఎవరెస్ట్ ఎక్కించేయాలి అండ్ పూర్ణని ఎక్కియాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ అవ్వలేదు. ఓకే, యాక్చువల్గా వీళ్ళకి స్కూల్లో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అన్న ఉద్దేశంతో మిషన్ స్టార్ట్ అయింది. అండ్ ఇట్స్ నాట్ ఎ మిషన్, యాక్చువల్గా జస్ట్ డైలీ స్కూల్ కాకుండా సంథింగ్ డిఫరెంట్ అన్నట్టు ట్రైనింగ్ సెంటర్కి పంపించారనమాట అకాడమీకి. అకాడమీకి వీళ్ళు టోటల్గా వచ్చింది 110 మంది. 110 మందిలో ఫస్ట్ ఫేజ్ ట్రైనింగ్ అయిన తర్వాత అకాడమీలో వీ రియలైజ్డ్ న్యాచురల్లీ వీళ్ళలో మౌంటైన్స్కి వెళ్ళాల్సిన క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో చాలా క్వాలిటీస్ న్యాచురల్గా ఉన్నాయన్నమాట. అది రియలైజ్ అయిన తర్వాత వీ మూడ్ ప్రపోజల్ అకాడమీ నుంచి, ఇట్లా వెళ్తే బాగుంటుంది అంటే ఎవరెస్ట్ అని కాదు, అట్లా అట్లీస్ట్ ఒకసారి కొంచెం మౌంటైన్కి వెళ్తే బాగుంటుంది అనేసి. తర్వాత నెక్స్ట్ ఫేజ్లో మౌంటైన్కి వెళ్ళడము, తర్వాత ట్రైనింగ్, అక్కడ పర్ఫార్మెన్స్ బట్టి లాస్ట్కి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. దాంట్లో ఇద్దరులో పూర్ణ అండ్ ఆనంద్. సో ఆనంద్ అప్పుడు 11th క్లాస్, పూర్ణ అప్పుడు 9th క్లాస్. సో ఆనంద్ అండ్ పూర్ణ అండ్ ఆనంద్. చాలా మంది పూర్ణ ఆనంద్ ఒకటే పేరు అనుకుంటారు, నో దేర్ టూ, పూర్ణ అండ్ ఆనంద్. సో ఇద్దరు కలిసి 2014లో ఎవరెస్ట్ వెళ్ళడం జరిగింది. సో పూర్ణ వన్ బీయింగ్ యంగెస్ట్ ఫీమేల్ అండ్ 13 ఇయర్స్ 11 మంత్స్కి క్లైమ్ చేయడంతో వరల్డ్ యంగెస్ట్ ఫీమేల్ అయ్యింది. సో అక్కడి నుంచి ఇంకా పూర్ణ అండ్ ఆనంద్ది వరల్డ్ న్యూస్ అయిపోవడము, దెన్ రెగ్యులేటరీ సిస్టమ్స్ అంతా సర్టిఫై చేసేయడము, అది ఇంకా చక్కగా జరిగిపోయింది. నౌ ఇక్కడ కూర్చొని ఉన్నాము.